ఒక ఆయన అడిగాడండి మమ్మల్ని, స్వామి నేను ఒక చెప్పుల షాపులో ఉన్నానండి, అది చిన్న షాప్ కాదు పెద్ద షాపే అనుకోండి, అది అందులో వాడి చర్మాలే పట్టుకొస్తారండి, వాటన్నింటినీ క్లీన్ చేయడం, వాటన్నింటినీ చెప్పుల కింద తయారు చేయించడం, ఇదండి మా ఉద్యోగం. అంటే ఆయన పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాను, దాంట్లో మేనేజర్గా పనిచేస్తున్నాండి ఆయన, ఆయన సంపాదించేది లక్షలే అనుకోండి, మామూలు చిన్న రోడ్డు పక్కన ఉండి చెప్పుల దుకాణం కాదండి. మరి ఇది నేను చేస్తే మంచిదండి కాదండి, నాకు అది పుణ్యమా పాపమా అని అడిగాయండి. వాట్ యు ఫీల్? జంతువులని చంపిన చర్మాలతోటి వాడు డీల్ చేస్తున్నాడు, అది పుణ్యమా పాపమా అని ఏం చెప్పాను ఆయన, అది నీకు అది నిర్ణయమైనటువంటి ఉద్యోగమాయా, ఉద్యోగ ధర్మంగా నువ్వు దాన్ని చేస్తున్నంతసేపు నువ్వు కూడా దాని గురించి ఆలోచించే పని లేదు నీకు, కీప్ ఆన్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే. అది నేను ఎంత మంచిగా చేయగలరు, నువ్వు వెళ్ళి చంపక్కర్లేదు వేటి నేను, కానీ వాళ్ళు ఒకటి నీకు ఏర్పాటు చేసి పెట్టారు కనుక దాన్ని నువ్వు సవ్యంగా చేస్తూ ఉన్నంత వరకు ఇట్స్ ఎ ఫెయిర్ జాబ్. అది కూడా నీకు భగవంతుడిచ్చిన సద్యోగం ఉద్యోగం అని అనుకో, చక్కగా దాన్ని చేస్తూ ఉండు, అది భగవత్ సేవగా నువ్వు చేస్తే అది నీకు పుణ్యావహమైనటువంటి కర్మే. అది లేకుండా నువ్వు గుళ్ళో పూజారిగా కూర్చుని ఇది నేను డబ్బుల కోసం చేస్తున్నాను, నా బతుకు తెరువు కోసం చేస్తున్నాను అని అనుకుంటే అది కూడా వాడికి పాపకర్మే, అది పుణ్యకర్మ అవదండి అప్పుడు వాడికి. వాడిలో ఆ ఆలోచన పరమార్థ దృష్టి లేకుండా వాడు చేస్తే వాడు దేవుడు పూజ చేసినా అది పాపమే, వీడు చెప్పులు కుట్టినా అది పుణ్యమే. ఈ నిర్ణయం నీకు లోపల ఏర్పడేటట్టు చేసేవాళ్ళు మహనీయులు, జ్ఞానులైనటువంటి పెద్దలు, వారి దగ్గర నువ్వు వినాలి, దాన్ని నువ్వు విశ్వసించాలి, దాన్ని మననం చేయి. ఎప్పుడు చేయాలి? నీ పని చేసే సమయంలో దీన్ని మననం చేస్తుండే. నువ్వు ఎప్పుడెప్పుడు ఆ యాక్టివిటీలో ఉన్నా ఈ ఆలోచన వెనకాతల పోనివ్వకు. ఇది నువ్వు ఎంత గాఢంగా చేయగలిగితే అది నీకు ఏ క్షణంలో కూడా అది తొలగనంత స్థిరంగా లోపల నిలబడుతుంది. దీనికి ధ్యానము అని పేరు పెట్టారండి, ధ్యానం అంటారు. ఇది మనకి పెద్దల ద్వారా ఏర్పడాలి.